జయ జయ వాసవి. ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మేము చేస్తున్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవి శరణ నవరాత్రి మహోత్సవంలో రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతున్నాయి. రేపు ఉదయం మట్టే మృత్యుంజయ కుమార్ అదేవిధంగా ముఖేష్ కుమార్ దంపతిచే కలిసి స్థాపనతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా పూజగా సహస్ర కుంకుమార్చన అదేవిధంగా మహానైవేద్యం జరుగుతుంది. విజయదశమి రోజున జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో 50 మంది ఆర్యవైశ్య సోదర సోదరీమణులు కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఇట్లు ఆర్యవైశ్య సంఘం కొవ్వూరు. దసరా నవరాత్రి మహోత్సవంలో భాగంగా కొవ్వూరు ఆర్యవైశ్య కళ్యాణపురంలో ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్యుల కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత నవరాత్రి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. సో ఏదైతే 102 గోత్రికల ఆర్యవైశ్యులు ఉన్నారో దానికి ధీటుగా 102 కేజీల లడ్డూతో భారీ ఈసారి నవరాత్రి మహోత్సవం జరపడం జరుగుతుంది. సో 9 రోజులు కూడా 9 వివిధ అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, సో ఆఖరి రోజున విజయదశమి రోజు కానీ శాకంబరి అలంకారం కానీ సరస్వతి అలంకారం కానీ, సో ప్రతి ఒక్క అలంకారం ధనలక్ష్మి అలంకారం కానీ భారీగా నగదుతో, సో ప్రతి దాన్ని కూడా చాలా గతంతో పోల్చుకుంటే ఇంకా బెస్ట్ గా చేయాలని అమ్మవారి పూజలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని, ఎందుకంటే రేపు ఉదయం స్టార్టింగ్ మట్టి వీరవెంకట వరప్రసాద్ గారి ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా మొదలుకొని ఆఖరి రోజున సెమీ పూజతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. సో కాబట్టి అమ్మవారి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి సో అమ్మని పూజించే కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకొని, సో ప్రతిరోజు జరిగే వినూత్నమైనటువంటి పూజల్లో విశేషంగా జరిగే పూజల్లో మీరు కూడా పాలు పంచుకొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లో వాసవి ట్రస్ట్ ఆర్వే సంఘం కొవ్వూరు. థ్యాంక్ యూ.